చిన్న కార్ల డిమాండ్ తగ్గిందా సేల్స్ ట్రెండ్ చెబుతున్నది ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం హాయ్ హలో నమస్తే నేను మీ అంబిక వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్మాల్ కార్ సేల్స్ గురించి చెప్పుకుందాం ఇటీవలి కాలంలో అన్ని కార్ల తయారీదారులు ఎస్యూవి సెగ్మెంట్ లో అనేక కొత్త మోడల్స్ ను విడుదల చేయడం లేదా భారతీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడంలో ఎదగాలని తమ కోరికను వ్యక్తం చేశారు గత నెలలో భారతదేశంలో విక్రయించిన ప్రతి రెండు కార్లలో ఒకటి ఎస్యూవి అని 47% మార్కెట్ వాటాను కలిగి ఉందని తెలిపింది జూలైలో భారతదేశంలో అప్రాక్సిమేట్లీ 2.94 లక్షల ప్యాసింజర్ ఫోర్ వీలర్లు విక్రయించబడ్డాయి వాటిలో 1.37 లక్షల ఎస్యూవీలు మాత్రమే ఉన్నాయి మారుతి సుజుకి హుండై టాటా మోటార్స్ మహీంద్రా వంటి ప్రధాన కార్ల తయారీదారులు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ వైపు తమ దృష్టిని వేగంగా పెంచుతున్నారు ఇటీవలి కాలంలో అన్ని కార్ల తయారీదారులు ఎస్యూవీ సెగ్మెంట్ అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడం లేదా భారతీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడంతో ఎదగాలని తమ కోరికను వ్యక్తం చేశారు. సియామ్ భాగ్యస్వామ్యం చేసిన జూలై విక్రయాల డేటా కూడా భారతదేశంలో హ్యాచ్ బ్యాక్ మార్కెట్ వాటాను తగ్గించడాన్ని సూచిస్తుంది. అదే ఒకప్పుడైతే 4 చక్రాల వాహనాలు పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు 40% దిగజారింది. హ్యాచ్ బ్యాక్లు భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ యొక్క ప్రధాన విభాగాన్ని ఏర్పరచాయి. గత ఆర్థిక సంవత్సరంలో చిన్న కార్ల విక్రయాల 5% క్షీణించాయి. 2018 నుండి 2019తో పోలిస్తే మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ అమ్మకాలు 29% తగ్గాయి. హ్యాచ్ బ్యాక్ల అమ్మకాలు క్షీణత మారుతి సుజుకి యొక్క పెద్ద ఎస్యూవి పోర్ట్ఫోలియోకు పుష్ ఇచ్చింది. మరోవైపు ఎస్యూవి రంగం వృద్ధిని కొనసాగిస్తోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్సి భార్గవ తెలిపారు. ఈ సెగ్మెంట్లో ప్రభావవంతంగా పోటీ పడేందుకు తగినంత మోడళ్లు లేవు. అయితే ఇప్పుడు పునర్నిర్మించిన బ్రెజా, గ్రాండ్ విటారా గ్లోబల్ లాంచ్ తో పరిస్థితి మెరుగ్గా మారింది. భారతదేశంలో హ్యాచ్ బ్యాక్లకు ఇప్పటికే డిమాండ్ ఉంది. వేగనార్, స్విఫ్ట్, బలినో మరియు ఆల్టో వంటి కార్లు చాలా సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత ఇష్టపడే కార్లలో క్రమం తప్పకుండా ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఎస్యూవీలు ఇతర యుటిలిటీ వాహనాలతో హ్యాచ్ బ్యాక్ల ఆధిపత్యం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. చూసారుగా, అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పక హెల్ప్ అవుతుందనే భావిస్తున్నాను. అయితే మరిన్ని బిజినెస్ అప్డేట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఫ్రీడమ్ యాప్ లో 820 పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. యాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.